దేశంలో వ్యాపారం ప్రాముఖ్యత ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఎప్పటికీ తొలి స్థానంలోనే ఉంటుంది. అయితే ప్రస్తుత ఆహారోత్పత్తితో పాటు పౌల్ట్రీ కూడా క్రమేణా ప్రాముఖ్యత సంతరించుకుంటూ వస్తోంది. గత 4-5 దశాబ్దాలుగా భారతదేశ పౌల్ట్రీ రంగం చాలా మారిపోయింది. పాతతరం పౌల్ట్రీ వ్యాపారం నుంచి అత్యాధునిక పద్ధతుల్లోకి వచ్చేసారు పౌల్ట్రీ నిర్వాహకులు. వ్యవసాయ అనుబంధంగా కోళ్ల పరిశ్రమపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక ఒక గ్రామంలో అయితే ఏకంగా 200 మంది పౌల్ట్రీ రైతులు ఒకే ఒక చోట ఉంటూ పౌల్ట్రీ పరిశ్రమను లాభదాయకంగా చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని బివ్వరావు నగర్లో 1981వ సంవత్సరంలో 2000 కోళ్లతో పౌల్ట్రీని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి 2 లక్షల కోళ్లను పెంచే వరకు వచ్చారు పౌల్ట్రీ రైతులు. 1986లో స్థాపించి ఒక 2000 బర్డ్స్ తోటి చిన్నగా ఒక 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1000 కోళ్ళు పెంచుకుంటా 2000 కోళ్ళు పెంచుకుంటా 6000కి వచ్చాం. అక్కడ నుంచి ఒక 10000లోకి వెళ్ళాము. ఇంకో అక్కడ నుంచి ఇంకొక సంవత్సరం అయిన దగ్గర నుంచి కూడా బాగుంది కాబట్టి చేసుకుంటూ వెళ్ళాము. అక్కడ కూడా అప్పుడు అగ్రికల్చర్ కూడా ఏంటంటే వర్షాలు సఫిషియెంట్గా ఉండేవి, పంటలు కూడా అనుకున్నట్టుగా వచ్చాయి, అనుకున్నట్టుగా మార్కెట్ రేట్లు కూడా ఉండేవి, రా మెటీరియల్ కూడా. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా రా మెటీరియల్ చాలా రేట్లు బాగా ఎక్కువైనాయి, లెబ్బి రేటు తక్కువైంది. దాని మూలాన లేబర్ షార్టేజీ, లేబర్ కూడా ఇక్కడ సఫిషియెంట్గా మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా లేబర్ సఫిషియెంట్గా లేని అందువల్ల ఇటు బీహార్ మీదలో, అటు ఒరిస్సా మీదలో, ఇటు అస్సాం మీదలో ఆధారపడి చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇక ఈ డిసీజులు అంటే ఇక ప్రతి సంవత్సరంలో ఏదన్నా ఒకటి కొత్త డిసీజ్ వస్తూ ఉంది. ఇక ఆ డిసీజ్ కూడా ఏదన్నా వాళ్ళు వ్యాక్సిన్ కనిపెట్టాలి. ఆ వ్యాక్సిన్ వచ్చేసరికి ఇంకో మనం చేసుకుంటూ పోయినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుంటా దానికి తోడు సపోర్టుగా మెడిసిన్, ఫీడ్ మెడిసిన్ కానీ లిక్విడ్ వాటర్ మెడిసిన్ కానీ ఇవన్నీ చేసుకుంటూ పోతేనే కంట్రోల్ అవుతూ వస్తున్నాయి. ఇక 6 నెలలకోసారో 2 నెలలకోసారో లసోటా అని చెప్పి వ్యాక్సిన్స్ కంపల్సరీగా అన్నీ 15 వ్యాక్సిన్ దాకా ఉంటాయి మనకి ఎడ్స్ వచ్చేంతవరకు కూడా. షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చే షెడ్యూల్ ప్రకారం కూడా ఈ వ్యాక్సిన్ మొత్తం కంప్లీట్గా చేసుకుంటేనే మనకి ఈ బాడీ లైఫ్ అనేది ఎగ్స్ ఇచ్చేంత 1.5 ఇయర్ దాని లైఫ్ ఉంది. అంతవరకు దాని లైఫ్ ఉంటూ ఉంటుంది. అవసరమైతే మళ్ళీ డాక్టరు చెప్పిన దాన్ని బట్టి ఇంకొక వ్యాక్సిన్ కూడా చేయాలని అంటే చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. గుంటూరు జిల్లా నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన రైతులు ఇక్కడే స్థిరపడి మంచి లాభాలు పొందుతున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కోళ్ల రంగం వృద్ధి సాధిస్తున్న దృష్ట్యా మరింత అభివృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. మాకు ఇప్పుడు ఒక లేయింగ్ లో ఒక 2.5 లాక్స్ ఉన్నాయి. ఏది ఎక్స్ అటనే గ్రోయర్, చిక్కం గ్రోయర్, అవి ఒక 50,000, గ్రోయర్ ఒక 50,000. ఇక అది షెడ్యూల్ ప్రకారంగా ఎప్పుడు బ్యాచ్ తీసుకోవాలన్నా సీజన్ ప్రకారంగా బ్యాచ్ తీసుకొని పెంచుకుంటాం. ఈ ముసలి కోళ్ళు గుడ్డు పెట్టడం ఆగిపోయిన తర్వాత వాటిని కల్లింగ్ చేస్తాం. అంటే ఇక కల్బడ్ అంటాం మనం. ఇక దాన్ని కల్లింగ్ చేసేసి మళ్ళీ సీజన్ ప్రకారంగా ఇవి పెంచి ఆ గుడ్లు పెట్టే కేజీస్లోకి మనం షిఫ్టింగ్ చేస్తాం అన్నమాట. ఇక అట్లా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. దీంట్లో ఖర్చులు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే డిసీజులు కానీ రా మెటీరియల్ ఎక్కువైంది కాబట్టి ఫీడ్ కాస్ట్ ఎక్కువైంది. బాగా కోడికి దానా కాస్టు 3-3.50 రూపాయలు కాస్టే పడుతుంది. ఈ వర్షాలు కూడా సఫిషియెంట్గా లేనప్పుడు ఈ తెలంగాణలో కూడా రియల్ ఎస్టేట్స్ అయిపోయినాయి. పంటలు వేసేటోళ్ళు రైతులు తక్కువయ్యారు, పంటలు రావడం కూడా దిగుబడి తక్కువ ఉంది. అందువలన రా మెటీరియల్ కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ పెట్టిన దానికంటే కూడా మేము ఎక్కువే ఉంటున్నాం కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమి ఈ మధ్య కొనే పరిస్థితి లేదు. అన్నీ రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని కష్టకాలంతో నెట్టుకుంటా నడిపించుకుంటూ వస్తూ ఉన్నాం. నంబర్లో మోటాలిటీ డైలీ కూడా మోటాలిటీ కొంచెం ఎక్కువ ఉంటాయి. రేటు బాగా ఎక్కువ ఉన్నప్పుడు మోటాలిటీ తగ్గుతూ ఉంటుంది. దాన్ని మనం పాకర్స్ అనేవి దానికి వాటర్ స్పెషాలిటీ ఆ హీట్ వాటర్ బయటికి పంపించుకుంటా, ప్లెయిన్ వాటర్ చల్లటి వాటర్ వాటికి యూజ్ చేసుకుంటా, ఎప్పటికప్పుడు బాగా 1.5 గంటల కూడా మనం దాన్ని చూసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి మనం తప్పదు సమ్మర్లో కొంచెం బాధలు ఉంటాయి, ఫ్యాన్లు వేసుకోవాలి, మనం దానికి సఫిషియెంట్గా చూసుకుంటూ ఉండాలి. దేశ జనాభా ప్రకారం చూస్తే ప్రస్తుతం ఒక్కో మనిషికి 54 గుడ్లే అందుబాటులో ఉంటున్నాయి. అలాగే 2.2 కిలోల చికెన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అయితే ఒక్కో వ్యక్తి 180 గుడ్లు 10.8 కిలోల చికెన్ తింటే మంచిదని ఐసీఎంఆర్ ఇటీవల సూచించింది. దీన్ని బట్టి కావాల్సినంత చికెన్ గుడ్లు అందుబాటులో లేవని అర్థమవుతోంది. 25 ఫార్మర్స్ ఉంటారు మన శామ్నార్ జోన్లో. ఇది లేయర్ ఫార్మర్, బ్రాయిలర్ తక్కువ, ఎక్కువగా మొత్తం 80% లేయర్ ఫార్మర్. ఈ శామ్నార్ జోన్కి అధ్యక్షులుగా మనకి ఏప్రిల్ 16వ తారీఖున ఇక్కడ ఎన్నుకున్నారు. ఈ ఇక్కడ నుంచి మన ఈ పోస్ట్లో ఒక 5 ఇయర్స్ దాకా ఈ జోన్కి మనం అధ్యక్షులుగా కొనసాగుతాం. ఏదన్నా ఇబ్బందులు ఫార్మర్కి కానీ ఏదన్నా వచ్చినప్పుడు మనతోటి మన దృష్టి కూడా తీసుకొస్తామంటే, మనం కూడా అక్కడ తెలంగాణ పోల్ట్రీ ఫెడరేషన్ ఆఫీస్ ఉంది కాబట్టి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా చిన్న చిన్న పెద్దవి కానీ చిన్నవి కానీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మనం కూడా సాల్వ్ చేసుకోవడానికి ముందుకుంటామని చెప్పి అందరికీ కూడా మాట ఇచ్చాము. అదే మాట ప్రకారం కూడా నడుచుకుంటామని చెప్పి అందరికీ రైతులందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. మనకి ఒక ఎగ్గు ఒక ఉల్లిపాయ ఇలాంటిది కట్ చేసుకుంటే కనీసం 2 తినవచ్చు. ఇది కాస్ట్ కూడా లేదు. ఇవాళ రేపు కూరగాయలు కూడా ఏ కూరగాయన చూడు 100 రూపీస్ తక్కువ లేదు. ఆ బిజినెస్ అని చెప్తున్నారు, దాన్ని నిన్న పోతే దాన్ని 100 రూపాయలు ఫైన్ చెప్తున్నారు. అట్లనే మనం 10 గుడ్లు తెచ్చుకుంటే కూడా మనం ఇంట్లో 10 మంది ఉంటే కూడా 15 వేసుకున్నా 50 రూపాయలు కూడా కాదు అని చెప్పి అందరికీ ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం. జంకు ఫుడ్ తోలి పోకుండా ఈ పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం అందరికీ కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలకు అవసరమైన స్థాయిలో గుడ్లు చికెన్ అందించాలంటే పౌల్ట్రీ పరిశ్రమ చాలా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. ఈ పరిశ్రమలో ముఖ్యంగా కోళ్లకు రోగాలు రాకుండా కాపాడుకోవడం చాలా అవసరం. వాటికి ఆరోగ్యకరమైన దాణా అందించడం, ప్రతిరోజు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. ఒక 5 డేస్ దాణా ఇది వీటికి, దాణా ఇవ్వకుండా ఒక 10 డేస్ 30 గ్రామ్స్ కల్పిస్తామండి. తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ వచ్చేసరికి 60 గ్రామ్స్ ఇస్తాం. 30 గ్రామ్స్ 1 వీక్ ఇస్తాము. తర్వాత 1 వీక్ అయిపోయిన మళ్ళీ ఇంకో 1 వీక్ 90 గ్రామ్స్ కల్పిస్తాము. తర్వాత మేము ఫుల్ ఫీడ్ 100 గ్రామ్స్ ఇచ్చేస్తాము. మాకు ఎట్లా అంటే మేము స్టార్ట్ చేసిన కానీ మోల్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన కానీ ఒక 1 మంత్ తర్వాత 35 డేస్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంటుంది. మాకు ఈ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత 6 మంత్స్ వస్తుంది కంటిన్యూగా. ఈ 6 మంత్స్ ఏంటంటే సీజన్ ఉంటుంది కాబట్టి మేము ఈ 6 మంత్స్ మేము ఈ ప్రొడక్షన్ ఇట్లా పెట్టిస్తూ ఉంటాము. తర్వాత ఈ మాకు సీజన్ అయిపోయినాక మళ్ళీ జనవరిలో కలిసింది అమ్మేసి మళ్ళీ 6 తీసుకుంటాము. ఈ సీజన్ వరకు మేము ఇట్లా చేస్తూ ఉంటాము. దీనివల్ల మాకు గుడ్డు సైజు బాగుంటుంది, క్వాలిటీ ఎక్కువ వస్తుంది. ఈ స్టార్టింగ్ వచ్చే గుడ్డు కూడా మాకు 50 గ్రామ్స్ ఉంటుంది. ఒక 10 డేస్ 55-60 గ్రామ్స్ మాకు వస్తుంది. ఈ గుడ్డు సైజు బాగుండడానికి మాకు ఈ లోకల్ సెరికింద మాకు డైలీ వెళ్ళిపోతుంది. దీనివల్ల మాకు పిల్లలకంటే కూడా మోల్డింగ్ ప్రాసెస్ కొంచెం బాగుంటుంది. ఒక్కో కోడికి దాణా ఖర్చు 3.50 రూపాయలు అవుతుందని, కుటుంబ సభ్యులంతా కష్టపడితే ఆదాయం బాగుంటుందని చెబుతున్నారు నిర్వాహకులు. రీమోల్డింగ్ ద్వారా కోళ్లను మళ్లీ గుడ్లు పెట్టే విధంగా చేయవచ్చునంటున్నారు పౌల్ట్రీ రైతు రమేష్. కోడి పిల్లలను తెచ్చి పెంచితే 20 వారాల్లో గుడ్ల దశకొస్తాయని, మరో 50 వారాలు గుడ్లు పెడతాయని, ఈ పద్ధతి ద్వారా 6 నెలల వరకు ఇలా కోళ్లను గుడ్లు పెట్టే విధంగా చేయవచ్చునంటున్నారు పౌల్ట్రీ నిర్వాహకులు. ఈ దాణా ఖర్చు వచ్చేందుకు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పాలంటే మాకు మేజర్ వచ్చేసరికి దాదాపు 1950 అట్లా పడుతుంది. ఈ పరమ వచ్చేసరికి 17-18 వరకు. ఈ కంపెనీ ఫీ అంటే వాళ్ళు చెప్పేది లేదు. వాళ్ళు స్టేట్ రేట్ సిండికేట్ అయిపోయారు ఇక్కడ హైదరాబాద్ చుట్టూరు. వాళ్ళు ఏ రేట్ చేస్తే మేము ఆ రేట్ తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మాకు దాణా వచ్చేసరికి దాదాపు 1 టన్ను వచ్చేది 24,000 కాస్ట్ వస్తుందండి. 24,000 కాస్ట్ అంటే ఒక 10,000 కోళ్ళు తింటాయి మాకు 1 టన్ను ఫీడు. 10,000 కోళ్ళకి వచ్చేసరికి మాకు దాదాపు 90% వస్తేనే వర్కౌట్ అయింది. ఈ వచ్చేసరికి ముదురు కోళ్ళు ఏదైనా 70% వచ్చేది వర్కౌట్ కాదండి. ఈ 6 మంత్స్ సీజన్ ఉంటుంది. జూన్ నుంచి జనవరి డిసెంబర్ దాకా సీజన్ ఉంటుంది. దానివల్ల నేను కోడికి ఎట్లయినా 100 రూపాయలు తీసుకుంటాను ఆశ ఉంది నాకు. కానీ అది మార్కెట్ని బట్టి ఎట్లా ఉంటుందో తెలియదు. నా ఆలోచన 100 రూపాయలు తీయగలుగుతుంటే కాకపోతే ఇవాళ ఫీడ్ రేట్లు ఈ కాస్ట్ని బట్టి చాలా కష్టం అనిపిస్తుంది. ఇవ్వం మేము చేసే పని అది కాబట్టి చేస్తూ ఉన్నాం.